ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రామయ్యా వస్తానయ్యా హయా హో అంటూ ఆ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్ తో మనందరిని సర్ప్రైజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు నాన్ స్టాప్ నుకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. డోంట్ అండర్స్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు, తెగబడే అలయ దురైతే తలపడే తీరం అతడు. హ్యాపీ దీపావళి. డోంట్ అండర్స్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. నా మీనమ్మ ఇక్కడే ఎక్కడో తప్పిపోయింది. నేనే మీ మీనమ్మ. నేను నమ్మనమ్మ, నువ్వు నాయనమ్మా. నాయనమ్మా అదేంటి షారుక్ మర్చిపోయావా? నువ్వు నేను జవాన్ సినిమాలో యాక్ట్ చేసాం, 1000 కోట్లు కలెక్ట్ చేసాం. అవును అవును గుర్తుంది, నువ్వు చేసావు కాబట్టి 1000 కోట్లు, చేయకపోతే 2000 కోట్లు వచ్చేది తెలుసా మీనమ్మ. ఏ మీనమ్మ. చెన్నై చంద్రమా నువ్వు చెన్నై కాదు ముంబై, నాకు తెలుసు, నేను చూస్తున్నాను కదా నిన్ను. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? మీనమ్మ. దీంతలో ఏంటి, నువ్వు చాలా చెప్పు చెప్తున్నావు. ఇది మీ నమ్మ కాదు ఏనుగమ్మ, ఇంత బరువు ఉందేంటి? షారుక్ ఖాన్ ఫస్ట్ టైం వణికాడు. నా బరువు మోస్తున్న అనిపిస్తుందా నీకు? ఇది కాదు కామెడీ, ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ లో ఆయన ఎత్తుకుంటారు. అది నా వల్ల కాదమ్మా, దీన్ని ఎత్తుకుంటే నన్ను నలుగురు ఎత్తుకోవాలి తర్వాత. చెప్పేస్తావు, సో అవసరం అంటే ఉంచుకుంటావు, లేదంటే తీసి పడేస్తావు. మరి నాలో ఏమి ఇష్టం? సేమ్ టు సేమ్, అవసరం అయితే ఉంచుకుంటావు, లేదంటే తీసేస్తావు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు? కృష్ణ భగవాన్ సార్, మీకు ఒక విషయం తెలుసా, నేనంటే షారుక్ కి చాలా అంటే చాలా ఇష్టం. నా కోసం 500 సంవత్సరాలు అయినా వెయిట్ చేస్తాడు సార్. కానీ ఇది మాత్రం అలా కాదు సార్, ఎవరైనా 500 అంటే టపక నిలిపోతుంది తెలుసా షారుక్. సరే కానీ మీనమ్మ, ఐ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ అంటే సరిపోదు షారుక్, ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నన్ను గెలవాలి, మా నాన్నని గెలవాలి, మా అన్నయ్యని గెలవాలి, మా తమ్ముడిని గెలవాలి. ఎక్కడ గెలుపుతున్నావు షారుక్? ఇక్కడ ఒక స్కిట్ గెలవడానికి నానా సంకల్ప. నువ్వు నిన్ను గెలవాలి, నాన్నని గెలవాలి, నిన్ను గెలవాలంటే నా వల్ల కాదు మీనమ్మ. డోంట్ అండర్స్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఒకటి చెప్పు, నువ్వు కనుక నన్ను లవ్ చేసావంటే మీ నాన్నగారి పేరు చెప్పు, ఎక్కడున్నా నేను ఒప్పించి పెళ్లి చేసుకుంటా మీనమ్మ. ఇంతకీ మీ నాన్నగారిది ఏ ఊరు? చెన్నై. ఎందుకు నవ్వుతున్నావు? మీనమ్మ మన పెళ్లి అయిపోయినట్టే. చెన్నైలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అవునా? ఎవరు? ఆవిడ దగ్గరికి వెళ్ళామంటే మన పెళ్లి ఈజీగా అయిపోతుంది. ఎవరు షారు? ఇంద్రజా గారు. అంటే మన కోసం వస్తారా? వస్తారా, ప్రాణం ఇస్తారు. ప్రాణం ఇస్తారా? ఎస్, నాది కాదు ఆవిడది, చిచ్చి ఆవిడది కాదు నాది. పదా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఒప్పించి తీసుకుంటా, పదా చెన్నై వెళ్దాం పా. నమస్కారం మేడం, నన్ను తండ్రి. ఇది నా దొంగ. నాందా తండ్రి ఇల్లరా, నాందా అప్ప. అప్ప ఎర్రి పప్ప అయిపోయావప్ప, కొంచెం గ్యాప్ ఇవ్వాలప్ప. నా కొడుకుకి, నా కొడుకుకి, నా కొడుకుకి చాలా మీనింగ్ ఉందప్ప. మొత్తం పొన్ను లోపల ఉన్నాయి కదా అన్న, మళ్ళీ నా పొన్ను ఏదంటావు? పొన్నా చెల్లి పుడిచియా అమ్ముకుట్టి. మీనమ్మా ఎవరు వీళ్ళంతా? ఒరు అప్ప, ఒరు అన్న, ఒరు తంబి. ఐ హావ్ స్మాల్ డౌట్, ఇంత చిన్న మొక్కకి ఎంత పెద్ద పెద్ద కాయలు ఎలా కాసాయి మీనమ్మా? పత్తిత్రం ఎంతుందన్నది కాదు, పత్తాపరం ఎంతుందన్నదా ముఖ్యమా? మీ
అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నేను మీ అమ్మాయిని చాలా ప్రాణంగా లవ్ చేస్తున్నాను. మీరు గనక ఒప్పుకుంటే మీ చెల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. ఎంత పని చేసి పుడుస్తువే, ఊరి ఇల్లే చంద్రముఖి ఇలా వెంకటపతి రాజు ఇల్లేనా గుణశేఖర్ ఇల్లేనా, ఎవరు పన్ను ఎంత మాది చేసి పుడుస్తువే. ఇంత మారి హోలు నా చేతిలో పెట్టిపోతే నిన్ను బులుకులు బులుకు 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 పెంచితే గుండెల మీద తన్నిపోయినావే. అన్నా తమ్మి షారుక్ వాయిస్ లాగే ఉంది, ఇచ్చి పెళ్లి చేద్దాం. నీ ముఖం కూడా ఒకసారి చూసి పుడిస్తే ఏముందన్నా, స్నానం చేయమని పంపిద్దాం, ఎట్లా గుడ్డలు ఇస్తాడు కదా అప్పుడు చూడొచ్చు. స్నానానికి వెళ్ళి అల్లుడు అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీనమ్మ నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చి చాలా సేపు అవుతుంది కదా. వెళ్ళి బావా. ఆ ముక్క చూడు పో. ఏమైనది కొడుకులకి? ఏయ్ పాపా, వాడు ముఖం మీద గుడ్డ ఇంకా తీయలేదు పాపా. అబ్బా స్నానం అయిపోయింది చెల్లి, మన వల్లకి తెచ్చుకోవే. ఏంటి మీనమ్మా వచ్చి చాలా సేపు అవుతుంది కదా, కొంచెం రొమాన్స్ అన్న ఉండాలి. మీనమ్మా నువ్వు రొమాన్స్ అంటే నేనేంటి కృష్ణ భగవాన్ గారు అయినా సై అంటారు. నా కోసం ఫేస్కున్న గుడ్డ తీసేయచ్చు. నీ కోసం ఫేస్కున్నది ఏంటి, ఏ గుడ్డ అయినా తీసేస్తా. దా మీనమ్మా బుద్ధి పెట్టుదా. ఏంటి ఏమైంది, మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా? అసలు ఒప్పుకోము, ఇలాంటి వాడికి నా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేసిపోవడం రా. మరి ఏం చేస్తారు నన్ను, తోరా బయటికి. సరే సరే మీనమ్మ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోరా బయటికి. ఒక్కసారి నా మీనమ్మకి నేను ఫోన్ చేసి చెప్తా. హలో షారుఖ్. ఏ మీనమ్మ, మీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఈ రోజు రాత్రి 10 గంటలకి రైల్వే స్టేషన్ లో ఉంటా. నువ్వు కనుక వచ్చావంటే మన ఇద్దరం లేచిపోతాం. రాత్రి 10 గంటలకి లైట్ వేసుకో, లైట్ కొనుక్కో, లైట్ వేసుకో. అయ్యో నేను వచ్చేసాను రైల్వే స్టేషన్ కి, షారుఖ్ ఇంకా రాలేదు, ట్రైన్ ఏమో మూవ్ అయ్యేలా ఉంది. లోకో పైలట్ తో లేచిపోయింది. డోంట్ అండర్స్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ లవ్ లవర్స్. రాజు చాలా చాలా బాగా ఫన్ క్రియేట్ చేశారు. మేము నవ్వుకున్నది అయితే మామూలుగా నవ్వుకోలేదు, సూపర్ ఫన్ క్రియేట్ చేశారు, సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్, నోకరాజు అద్భుతంగా చేశారు, చాలా డెడికేటెడ్ గా చేస్తున్నాం, బాగుంది, చాలా బాగా చేశారు, చాలా కష్టం చేయడం. థాంక్యూ, ఆల్ ది బెస్ట్.